యోగా యోగా అనేది ప్రతి మనిషికి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. ప్రపంచం మొత్తం యోగా వైపే చూస్తుంది. అలాంటి యోగా గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. గురుగారు, యోగా నేర్చుకోవాలంటే ముందుగా ఏం చేయాలి, ఎలా ప్రారంభించాలంటారు? తప్పకుండా అమ్మా. యోగా ఆసనాలు, యోగా విధానాలు తెలుసుకుపోయే ముందర ఫస్ట్ పతంజలి ప్రేయర్ స్టార్ట్ చేసి మనం ఆసనంలోకి వెళ్దాం. సిట్ స్ట్రైట్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ మైండ్ క్వైట్ అండ్ కామ్, చెక్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ యువర్ బాడీ, బోత్ ద సైడ్స్ బాడీ ఈక్వల్లీ స్కాటర్డ్ ఆర్ నాట్, చెక్ వన్స్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. యోగేన చిత్తస్య పతేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరుత్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఆబాహు పురుషాకారం శంఖ చక్రాసిదారినం సహస్ర శిరశం శ్వేతం ప్రణమామి పతంజలిం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. బో డౌన్ యువర్ హెడ్, సరెండర్ టు సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్, ఆఫర్ యువర్ ప్రేయర్స్ టు ద నోబుల్ సేజ్ లార్డ్ పతంజలి అండ్ ఆనరబుల్ గురుజీ. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హెడ్ అప్, open your eyes very gently and slowly. గురు గారు, మీరు ఏదైతే ఇప్పుడు పాడారో, అంటే శ్లోకం చెప్పారో, వింటున్నంతసేపు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అసలు చాలా ప్రశాంతత, ఆహ్లాదకరంగా అనిపించింది. చాలా బాగుంది. అంటే అది నేర్చుకోవాలంటే కొద్ది టైం పడుతుంది, బట్ ఎనీవేస్ నేను తప్పకుండా నేర్చుకుంటాను. మరి ఈ ఇంతటి అంటే వినుసంపుకున్నటువంటి ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత మా ప్రేక్షకుల కోసం చెప్తారా? తప్పకుండా అమ్మా. ఏదైనా శ్లోకం కానీ మంత్రం కానీ అది మనం ఒక టెక్స్ట్ బుక్ లాగానో ఇంకేదో దినపత్రిక లాగానో చదవకూడదు. ప్రతి ఒక్క మంత్రానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ మంత్రం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించటం ద్వారా ఆ ఉచ్చరించేటప్పుడు మనకి ఒక ధ్వని ఏర్పడుతుంది మన శరీరంలో, మన బ్రెయిన్లో. ఆ ధ్వని నుంచి ఒక తరంగాలు ఉద్భవిస్తాయి, అది మనకి శరీరంలో మందుగా మారుతుంది. అందుకే శ్లోకం కానీ మంత్రం చదవటం వల్ల కూడా చాలా రుగ్మతలు తగ్గుతాయి మీకు. అందుకే ఆ మంత్రం నుంచి వచ్చిన తరంగాలకే ప్రశాంతత లభిస్తుంది. మంత్రం నేర్చుకొని మంత్రాన్ని మంత్రంలా ఉచ్చరించాలి. ఉచ్చరించినప్పుడు మనకి శరీరంలో విడుదలవ్వాల్సిన మంచి హార్మోన్స్ విడుదలయ్యి శరీర రుగ్మతలు తగ్గటానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు అన్నట్టుగా మంత్రాలు అనేవి ఏదో ఫార్మాలిటీస్ కోసం కాదు, నిజంగానే మంత్రం అనేది మనసుని ఒక ప్రశాంతతకు తీసుకెళ్ళడానికి, ఒక ప్లెజర్, ఎవరైనా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది అనేది నాకు ఇవాళ అర్థమైంది. సరే, ఇప్పుడు నేను మనం స్టార్ట్ చేసే ముందు మనసుని మంత్రంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి శరీరాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలంటారు ఆసనాల కోసం? గుడ్ క్వశ్చన్ సహస్ర. శరీరాన్ని ఎప్పుడైనా మీరు వ్యాయామం చేయండి, ఆసనాలు చేయండి, ఇంకేదన్నా సూక్ష్మ వ్యాయామాలు చేయకుండా మనం ఏదీ ప్రారంభించకూడదు. సూక్ష్మ వ్యాయామాలు చేయటం వల్ల
శరీరము ఆసనాలకు కానివ్వండి, వ్యాయామానికి కానివ్వండి సన్నద్ధం అవుతుంది. సూక్ష్మ వ్యాయామాలు చేయకపోతే శరీరం మనకు సహకరించకపోగా వికటిస్తుంది. ఎలాగో అంటే మన శరీరంలో ఉన్న కండరాలు కానివ్వండి, మిగతా జాయింట్స్ కానివ్వండి, మిగతా ఆర్గాన్స్ కానివ్వండి, ఏవైనా కూడా సూక్ష్మ వ్యాయామం ద్వారా వాటికి సరైన ప్రేరణని, సరైన ఉత్తేజాన్ని, సరైన రక్త ప్రసరణ ఇచ్చిన తర్వాత ఆసనాలు కానివ్వండి, వ్యాయామాలు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా కూడా మనం ప్రారంభిస్తే చాలా వరకు ఇబ్బందులు పడకుండా ఉంటాము. ఇప్పుడు మనం ఆసనాలు చేయబోయే ముందర కొద్దిపాటి సూక్ష్మ వ్యాయామాలు ఏం చేస్తే మన శరీరం అన్నది ఇబ్బంది కాకుండా ఉంటుందో చూద్దాం. జస్ట్ బిఫోర్ వాళ్ళకి అలర్ట్గా ఇవ్వడానికి అంతేనా? అవును. యోగా చేసే ముందు సూక్ష్మ వ్యాయామాలు చేయడం ఖచ్చితంగా అవసరం శరీరానికి అని చెప్పారు కదా, మరి మీ ప్రామాణిక యోగా సెంటర్లో ఈ రోప్స్ తోని ఏ విధంగా చేస్తారు, ఎట్లా ఉంటుంది అంటారు, కొద్దిగా చెప్తారా? తప్పకుండా సహస్ర. ఇంత ముందుకు మనం తెలుసుకున్నాము యోగా విశిష్టత, యోగా ప్రాముఖ్యత, సూక్ష్మ వ్యాయామాల వల్ల జరిగే ప్రయోజనాలు, యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామాలు చేయటం వల్ల జరిగే ప్రయోజనాలు. ఇప్పుడు మనము ఈ రోప్స్ సహాయంతో సూక్ష్మ వ్యాయామాలు కానివ్వండి, వామప్స్ కానివ్వండి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ముందుగా రెండు చేతులతో రోప్స్ తీసుకొని స్ట్రైట్గా ముందుకు నడవాలి. నడిచిన తర్వాత ఎక్కడా కూడా మనకి ఇంబ్యాలెన్స్ ఉండకుండా చూసుకోవాలి. ఫస్ట్ వీ నీడ్ టు టేక్ అవర్ రైట్ హ్యాండ్ డౌన్, ఇన్హేల్ కమ్ టు ద సెంటర్, ఎగ్జేల్ లిఫ్ట్ హ్యాండ్ డౌన్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. నౌ వీ నీడ్ టు గో slowly walk back. గురుగారు, ఇప్పటి వరకు మనం సూక్ష్మ వ్యాయామాలు నేర్చుకున్నాం కదా, మరి ఆసనాలు ఎలా వేయాలి, ఆసనాల వల్ల ఉపయోగాలు ఏంటి, ఆసనాలు చేసే ముందు ఇంకేమైనా చేయాలా, అట్లా ఏమైనా ఉంటాయా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మన శరీరము ఆసనాలకి చేసుకోవటానికి వీలుగా ఉంది, సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనము మన వ్యూవర్స్ కోసం ఒకటి నిలబడే ఆసనము, కూర్చునే ఆసనాలు, పడుకొని చేసే ఆసనాలు, ట్విస్టింగ్స్ పరివృత్త ఆసనాలు చేసి చూపిస్తాను. ఓకే గురుగారు, చేద్దాము. చేద్దాం. These days, in the stress era and contemporary world, most of the people are not able to do micro exercises, the basic warm-ups also, because of sedentary life. We are sitting a lot in our job. The machines are ruling by us, or we are ruling by the machine, ambiguity. So to make easy to do the asanas and the yogic warm ups, I am using the props. How to do the basic warm ups? Now let us see. Before starting that, ensure you should be even, stand evenly, avoid imbalance, slowly walk forward along with the ropes. Now ensure you are standing equally and balancedly. Now after ensuring yourself, take your right hand down, exhale, inhale up, exhale down, inhale up, exhale, inhale,
ఎక్సేల్ ఇన్హేల్, ఎక్సేల్ ఇన్హేల్, ఎక్సేల్ ఇన్హేల్. నౌ వైల్ వైండ్ అప్పింగ్ యూ నీడ్ టు వాక్ బ్యాక్ స్లోలీ, డ్రాప్ ద రోప్స్, స్టాప్. దిస్ కైండ్ ఆఫ్ యోగిక్ వార్మప్స్ ఆర్ విత్ ద ప్రాప్స్ కెన్ ప్రాక్టీస్ బై ఎనీ వన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద టీచర్. ఇట్ విల్ గివ్ ద రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ ద పర్సన్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ సర్వైకల్ ప్రాబ్లమ్, నెక్ ప్రాబ్లమ్, డార్సల్ ఆర్థరైటిస్ అండ్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నౌ వీ ఆర్ గోయింగ్ టు సీ ద సెకండ్ మూమెంట్ విత్ ద రోప్. ద సేమ్ మూమెంట్, స్టాండ్ ఈవెన్లీ అండ్ బ్యాలెన్స్లీ, వాక్ ఫార్వర్డ్, స్టాండ్ స్ట్రైట్, గెట్ బ్యాలెన్స్. నౌ ద యాక్షన్ షుడ్ బి ఫ్రమ్ బోత్ ద హ్యాండ్స్. ఎక్సేల్ ఇన్హేల్, ఎక్సేల్ ఇన్హేల్, ఎక్సేల్ ఇన్హేల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ విత్ ఎ జాయినింగ్ యువర్ ఫీట్, యూ కెన్ వైడెన్ యువర్ ఫీట్ 1 feet apart. Now exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. Slowly wind up, walk back, relax. This is the second movement which we who are not able to do first get expert in the first movement, later go to the second movement. Thank you. Now we are going to do the third movement with the help of the ropes. One small important note. This third movement, first you need to learn with your teacher, then attempt. Okay? Hold the ropes at the top clamp and stand on your toes. Ensure your body should be evenly balanced both sides. Now slowly release your body from the top. Exhale, release. Ensure you are not having any complication. Vision should be up. Now again, release. Ensure your body should be safe, having no complication. Slowly inhale, come to the normal pose. Slowly down your feet and relax. By practicing this kind of movement, whole spinal cord from the top cervical, thoracic, lumbar at the end of the spine, tailbone region, whole spinal cord will get a stimulation and proper blood circulation and proper exercise. Once again, I am repeating, these kind of things should be practiced under your teacher or your trainer. Thank you. Before starting the asanas, we all are in a vertical spinal cord animals. So we need to stand on both the legs. For that, our legs should be very strong. To make the strong our legs, what is in a basic asana we should practice? In that, Tadasana is very important. Now I am going to demonstrate how to perform the Tadasana. Slowly join your feet together. Lengthen your feet vertically. And when you are placing your feet on the floor, spread the feet horizontally. Place it down. Ensure your both the feet is evenly scattered on the floor. Now lift your knees. Lift your thighs up. Lift your chest, take your chest back,
టేక్ యువర్ షోల్డర్స్ బ్యాక్, డ్రాప్ ఇట్ డౌన్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ విజన్ స్ట్రైట్, ఫేషియల్ మజిల్స్ రిలాక్స్, స్టే దేర్ బేసింగ్ ఆన్ యువర్ కెపాసిటీ మినిమమ్ 20 seconds. Ensure how your body is behaving. Relax. By practicing consistently, a lot of benefits will be there by this asana. The benefits are, we can avoid the mood swing, the body will get stability, and initial level knee problems will be sorted out, our legs and body will get strengthened. Thank you. Now we are going to see the importance of the yoga chair. In front of me there is a yoga chair. This is the chair with a proper gauge. With this chair we can do lot of asanas. Who is having any knee problems, who is having any spinal cord issue and the rest of the other ailments. Now I am going to demonstrate for spinal cord issues problem. So we need to sit on the chair comfortably, spine erect, take your chest back, drop your shoulders down. Ensure your feet should be even to the floor. Then maintain 90 degrees at your knee level. Now slowly lift your hands up, join your knees together, lift your hands up. Exhale and twist your body to the right side. Vision should also be right. Inhale, come to the center. Exhale, turn to the left side. Lift the chest up, exhale and take your chest back. Vision should be the left side. Inhale, come to the center. Drop it down. By practicing consistently with the chair Bharadvajasana, we can resolve most of the spinal cord disorders and neck disorders. Need to practice under the experienced teacher or trainer. Thank you. Now in the standing asanas, so far we saw Tadasana. Now we are going to perform, we are going to do Trikonasana. Before starting the Trikonasana, we should be in the Tadasana first. Later, we need to go to the Vimanasana. For that, you need to take your hands forward at the chest level. Jump 3 feet apart. Ensure your both the toes are even to the floor. Now, left foot in, right foot out. Exhale. Bend towards to the right side and your thigh muscle should not be rolled in, it have to be rolled out. Stay here for 20 to 30 seconds or your own capacity. Both the legs should get in the same weight. Inhale, come to the center. The same now, turn your right foot in, left foot out. Ensure your left heel should be perpendicular to the right foot. Exhale and come down.
స్లోలీ. Stay here, basing on your capacity. Inhale and come up. Slowly turn your feet. If possible, bend your knees, jump. If not possible, you can come normally. This is a one variation in Trikonasana. Trikonasana, we can perform without prop, with prop. Now I am using the prop, wooden block. With the help of this prop, how to perform the Trikonasana, I am going to demonstrate. Stand in the Tadasana. Ensure your body is even to the floor. Take your hands forward, go to Vimanasana. Ensure both the toes are even to the floor. Now once again, left foot out, right foot, right, left foot in, right foot out. Take the block, place behind the knee. Who are not able to go completely down like this, take the support initial days and you can perform the asana. Inhale, take the block, right foot in, left foot out. Again, place the block behind the knee. Slowly inhale, lift your hand up. Stay here, basing on your capacity. Inhale and come. Slowly jump, or you can come normally. This is one kind of variation. Who can practice with block? Who can practice means who is having a backbone issue, who is having a knee issue, who can't bend forward too much, having such kind of medical ailments, this block can be used. And I would like to say especially, body to body, the asana will be vary. Body to body, the asana dynamics will change. There won't be same set of asanas, same set of sequence. No, it is depend upon the body constitution. It's depend upon your medical ailment. Kindly note this one. Thank you. గురువు గారు, మీ దగ్గర చాలా ఆసనాలు చూశాను అండ్ నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించాను. ఎందుకంటే ఒక్క రోజులో నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. కానీ వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే మీ దగ్గర నేర్చుకోవడానికి చాలా సులువుతరంగా ఉండడానికి ఈ ప్రాప్స్, ఆ రోప్స్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. అదేవిధంగా ఏ రోగికైనా రోగం తగ్గించుకోవడానికి ఇక్కడ పద్ధతులు కానీ మీరు నేర్పించే విధానం కానీ చాలా చాలా సులభంగా ఉంది. చాలా ఈజీగా కూడా వాళ్ళు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ట్రైనింగ్ ఇచ్చే విధానం నాకు చాలా చాలా నచ్చింది. అండ్ అందుగురించి అంటే మీ వెల్నెస్ సెంటర్ కానీ మీ ప్రామాణిక యోగా సెంటర్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం మీరు చెప్పే టీచింగ్ విధానం అని నాకు అర్థమైంది. మరి చాలా థ్యాంక్ యూ అండి. మా వ్యూయర్స్ కోసం ఈరోజు చాలా ఆసనాలు వేసి చూపించారు. అండ్ మీకోసం మళ్ళీ తప్పకుండా, సారీ సార్, మాకోసం మళ్ళీ తప్పకుండా మేము మీ దగ్గర రావాలనుకుంటున్నాం. మరి ఈరోజు మాత్రం ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాము. తప్పకుండా అండి. ఆఖరిగా, యోగా అన్నది ఒక గమ్యం కాదు, అది నిత్య ప్రయాణము. ఆయు ఉన్నంత వరకు ఆసనాలు చేస్తూనే ఉండాలి, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేస్తూనే ఉండాలి. అందరూ నిత్యం యోగా సాధన చేస్తూనే ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. కార్యక్రమం ముగించే ముందర ఒక్కసారి హరి ఓం. దట్స్ ఎనఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ గురుగారు. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరిన్ని ఆసనాలతో
మరోసారి గురుగారిని పలకరించేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్ ఛానల్. థ్యాంక్ యూ.